నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ దేశం సులోచన. నంద్యాలలో 50% సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ అధికారులు. అధికారులు ప్రజల్లో జవాబుదారీతనం, పారదర్శకత రావాలని పిలుపునిచ్చిన సమాచార హక్కు ఐక్య వేదిక నాయకులు. నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేసిన గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర నాయకులు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పట్టణంలో పందుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ అధికారులు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాల అకాడమీలో నంద్యాల ఇన్నర్ వీల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ దేశం సులోచన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయటం తనకు గర్వంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు కూడా శిల్పి లాంటి వారేనని, విద్యార్థులను అవసరమైన రీతిలో మలుచుకునే శక్తి ఒక ఉపాధ్యాయుడికే ఉందన్నారు. నేను ఒక టీచర్ను ఒక కార్పెంటర్తో పోలుస్తాను. ఎందుకంటే ఒక కార్పెంటర్కు మనం ఒక చెక్కనిచ్చి దాన్ని ఒక దీవాన్ కానీ, ఒక చైర్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక శిల్పాన్ని శిల్పి ఎలా మలచగలడో, ఎలా చెక్కగలడో, అలా ఒక కార్పెంటర్ ఒక చెక్కనిచ్చి ఏ విధంగా తయారు చేయమంటే ఆ విధంగా తయారు చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈరోజు ఒక టీచర్. మరి ఒక టీచర్ కార్పెంటర్ అయితే ఒక చెక్క పిల్లలు. మరి పిల్లల్ని ఒక టీచర్ ఎలా మలచగలను అని అనుకుంటే అలా మలచగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈరోజు టీచర్ అని మాత్రము గర్వంగా చెప్పదలుచుకున్నా. తాము కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. మరి అలాగే ఈరోజు ఇంతమంది టీచర్స్కు మరి ఇంటర్నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా మన నంద్యాల టౌన్కి ఇంతమంది ఈ అవార్డు వచ్చిందంటే నిజంగా ఇది ఇటువంటి సభకు నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. విద్య వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, అమ్మబడి పథకం ద్వారా ప్రతి విద్యార్థికి అగ్రస్థానం కల్పించినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి కంటి వెలుగు పథకం ద్వారా వైద్య పరీక్షలు చేయించి అవసరమైన వారికి కంటి అద్దాలు. మరి అలాగే ఈరోజు మనము కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విద్యకు వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లలకు ఆరోగ్యం బాగున్నప్పుడే వాళ్ళు చదువుకోగలరు అనే ఉద్దేశంతో విద్యకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, అలాగే వైద్యానికి ఇచ్చారు. అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పేసి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించారు. మరి అందులో భాగంగానే వచ్చే జనవరి 26న ప్రతి తల్లి అకౌంట్లో కూడా ఈ అమౌంట్ పడుతుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అర్థంగా కంటి వెలుగు ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి ఈరోజు ఇంటికి వెళ్తే స్కూల్లో ఉన్నంతసేపు వాళ్ళు లెసన్స్ వినడం చదవడం చేస్తూ ఉన్నారు, కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుండి టీవీ, సెల్, ఈ ల్యాప్టాప్ ద్వారా వీటన్ని ద్వారా 10 ఇయర్స్కే ఏ పిల్లలు చూసినా కూడా కళ్ళజోడు పెట్టుకుంటూ ఉన్నారు. కంటి వెలుగు ప్రోగ్రామ్ ద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా కంటి చూపు కోసం అని చెప్పేసి ఫ్రీ ఆపరేషన్ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ను కూడా పెట్టారు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను పిల్లలకు ఒకటే చెప్పదలుచుకున్నా, టీవీలు సీరియల్స్ చూడొచ్చు, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 1/2 అవర్ 1 అవర్ చూడాలి, కానీ మనము ఎప్పుడు అదే పని చిన్న చిన్న ఇప్పుడు కళ్ళజోడు ఉంటే కూడా చాలామంది పెట్టుకోకుండా బ్యాగ్లో పెట్టింటారు నాకు తెలిసి. ప్రతి ఒక్కరూ బోర్డు పైన కనిపించే అక్షరాలు కనిపించక ఈరోజు 10 ఇయర్స్ 12 ఇయర్స్కే పిల్లలు స్పెక్స్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దాన్ని మాత్రం దయచేసి మీరు తగ్గించుకోవాలి కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాజీ కౌన్సిలర్ పడకంట్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏ రంగంలోనైనా ముందుకు రావాలంటే ఉపాధ్యాయుడి పాత్ర కీలకమన్నారు. దేశం యొక్క నిర్మాణం, జాతి నిర్మాణం కానీ, కుటుంబ నిర్మాణం కానీ జరగాలంటే ఒకటి తల్లి ద్వారా, రెండు తల్లి ద్వారా మాట వస్తుంది, భాష వస్తుంది, సంస్కృతి వస్తుంది, సాంప్రదాయం వస్తుంది, ఆచరణ వస్తుంది, కానీ జ్ఞానం విజ్ఞానం ఉపాధ్యాయుడి ద్వారా 4 గోడల్లోనే ఏ దేశమైనా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కృషే ఆ దేశం ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రపంచంలో అగ్రమాగి దేశాలైనటువంటి
అమెరికా కానీ రష్యా కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ ముందుకెళ్తున్నాయంటే వారికి ఆ ముందుకెళ్ళటానికి మార్గ నిర్దేశం చేసినటువంటి వ్యక్తులు శక్తులు ఉపాధ్యాయులే ఆ దేశానికి చెందినటువంటి వారు. కార్యక్రమంలో బాల అకాడమీ ప్రిన్సిపల్ మాధవి లత, త్రివిక్రమ్, చెంచయ్య, ఎల్వి సుబ్బయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక తెక్కే మార్కెట్ యార్డులో నంద్యాల వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎకరాకు 5 కిలోల చొప్పున 5 ఎకరాల వరకు విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలోని 5 మండలాలకు 1475 క్వింటాళ్ల శనగలు మంజూరైనట్లు తెలిపారు. సబ్సిడీ పోను కిలోకు 31 రూపాయల చొప్పున రైతులకు అందజేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ తరఫున 2019 రబీకి గాను శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే దాదాపు 1475 క్వింటాళ్ళు మన నంద్యాలకు అలాట్ చేయడం జరిగింది. ఈ అలాట్ చేసిన క్వింటాలన్నింటినీ కూడా గ్రామాల వారీగా విభజించి ఆ గ్రామానికి ఎంత కావాలనో అనేది మనము క్యాల్కులేషన్ ప్రకారంగా దాంట్లోనే చేశాము. ఏ గ్రామానికి ఎంత అయితే ఉంటుందో అంత క్వాంటిటీ తర్వాత ఆ గ్రామం నుంచి ఏ రైతు వచ్చినా సరే దాన్ని ఆన్లైన్లో తీసుకోవడం జరగదు. కాబట్టి రైతులందరూ ఏంటంటే శనగ విత్తనాలు అవసరం ఉన్న రైతులు, విత్తనానికి అవసరం ఉన్న రైతులు ఖచ్చితంగా వచ్చి వాళ్ళ ఊరితరిలో ఉన్న లాగిన్లోకి అయిపోయి తీసుకోవాలని కోరుతున్నాము. దాంతోపాటు ఇది క్వింటా వచ్చేసేసి 62 రూపాయలు పూర్తి ధర, 31 రూపాయ కేజీకి 31 రూపాయ రైతు కట్టాలి, 31 రూపాయ సబ్సిడీ గవర్నమెంట్ చెల్లిస్తుంది. అంటే 50% సబ్సిడీ గవర్నమెంట్ చెల్లిస్తూ ఉంది. ఎకరాకు 25 కేజీల చొప్పున 5 ఎకరాలు ఉన్న రైతుకు 5 బస్తాలు అంటే 25 కేజీలు అంటే 125 కేజీల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి ఇవ్వడానికి మనకు పర్మిషన్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే రైతులు కూడా ఈ విత్తనాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేయకుండా వేరే దానికి వాడుకోకుండా ఖచ్చితంగా విత్తనానికే వాడుకోవాలి. ఎందుకంటే దీనికి మనము విత్తన శుద్ధి చేసి మరీ పంపిస్తున్నాం కాబట్టి ఇది ఒకటి మీరు జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి అని అందరికీ తెలియజేస్తాను. సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో సమాచార హక్కు ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రహీం అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుమల రహీం మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 14 ఏళ్లు గడిచినా చట్టంపై ప్రజలకు సరైన అవగాహన లేదని, దీంతో దేశంలో చట్టం వినియోగం వెనుకబడి ఉందన్నారు. సమాచార హక్కు చట్టంపై గ్రామంలో అవగాహన కల్పించుకొని గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు, వినియోగంపై తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ చట్టానికి అవగాహన కలిగించాలి, ప్రజల దగ్గరికి చట్టం గురించి తెలియజేయాలి అని ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ఎవరు కూడా దీని మీద శ్రద్ధ చూపకపోవడం వలన ఈరోజు ఎంతమేర అయితే ఈ చట్టం ప్రజల దగ్గరికి చేరాలో అంతమేర చేరకపోవడం ఒక మన బాధాకరము. మరి ముఖ్యంగా ఈ చట్టము ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు ఎంతోమంది పోరాడి మేధావులు పోరాడి చట్టాన్ని చట్టరూపంలో తీసుకొచ్చినప్పటికీ పారదర్శకత మరి జవాబుదారితనంతో కూడిన పరిపాలన అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆ యొక్క లక్ష్యాన్ని చేర్చడంలో ఈ చట్టం మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. కాబట్టి మేధావులు, విద్యావంతులు మరియు ఈ సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి సామాజిక వేత్తలందరూ కూడా ఈ చట్టం పైన అవగాహన కలిగి చట్టాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ఈ చట్టం ద్వారా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనలో కావచ్చు, పనులలో కావచ్చు, జరుగుతున్న అవినీతి అక్రమాలను తగ్గించే విధంగా ఈ చట్టాన్ని ఉపయోగించుకొని. అనంతరం నిమ్మకాయల సుధాకర్ మాట్లాడుతూ 1796లో స్వీడన్ దేశంలో సమాచార హక్కు చట్టం అమలులోకి రావడంతో అవినీతి రహిత దేశంగా ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిందన్నారు. చట్టంపై అవగాహన ఉండటం వల్లే అగ్రదేశాలైన అమెరికా, రష్యా, చైనా దేశాలు కూడా నేడు అభివృద్ధిని సాధించినట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం వల్లే మన దేశంలో కూడా ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. 2005 సంవత్సరం భారతదేశంలో రావడం జరిగింది. అయితే ఈ చట్టం రావడంలో కూడా మనం వెనుకబడి ఉన్నామని చెప్పచ్చు. ఎందుకంటే 1796 సంవత్సరంలో స్వీడన్ అనే దేశానికి ఒక చిన్న దేశం
ఆ దేశానికి 1796 సమాచారపు చట్టం రావడం జరిగింది. ఈరోజు ఆ దేశం అవినీతి రహిత దేశంగా ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఈరోజు ఉందంటే కేవలం సమాచారపు చట్టం. ఒక స్వీడనే కాదు, అమెరికా లాంటి పెద్ద దేశాలు, రష్యా, చైనా ఇలాంటి అనేక దేశాల్లో కూడా సమాచారపు చట్టం రావడం ద్వారా ఆ యొక్క దేశాల్లో పరిపాలన చాలా పారదర్శకంగా ఉంది. అధికారులు కూడా జవాబుదారీతనంతో ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేస్తున్నారంటే కేవలం ఒకే ఒక కారణం, సమాచారపు చట్టం. మరి మన దేశంలో కూడా సమాచారపు చట్టం ఉంది. 2005 అక్టోబర్ 12 ఈ దినంన ఈ చట్టం భారతదేశం అమలు చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా అనేక కుంభకోణాలు బయటికి వెలుగుతీయడం జరిగింది. భారతదేశంలో ఒక గడ్డి స్కామ్ కావచ్చు, 2G స్కామ్ కావచ్చు, హెలికాప్టర్ల స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ క్రీడల స్కామ్ కావచ్చు, ఏ స్కామ్ తీసుకున్నా కేవలం సమాచారపు చట్టం ద్వారానే ఈరోజు ఇటువంటి కుంభకోణాలు బయటికి తీయడం జరిగింది. మరి ఈ యొక్క చట్టం యొక్క గొప్పదనం ఎంత ఉందనేది ఈరోజు బయటికి తీసినటువంటి కుంభకోణాల విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు తెలుస్తుంది. కాబట్టి నేను ప్రజలందరూ చెప్పేది ఒకటే, ప్రభుత్వం ఎలాగూ చర్యలు తీసుకోలేక సమాచారపు చట్టాన్ని నీరు గార్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మమేకమై, ప్రజలందరూ ఏకమై సమాచారపు చట్టం గురించి బాగా తెలుసుకొని, సుతాగా తెలుసుకొని ఈ చట్టం ఉపయోగిస్తే అధికారులు ఏ విధంగా పనిచేస్తారనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో సమాచార హక్కు ఐక్య వేదిక జిల్లా సహాయ కార్యదర్శి అన్సర్ బాషా, పట్టణ కోశాధికారి నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మస్తాన్వలి, సభ్యులు మురళి, జిలాని భాషా, నూర్ భాషా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు నాయక్ మాట్లాడుతూ గిరిజనులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరారు. నామినేటెడ్ పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవులు కూడా కేటాయించాలన్నారు. అనంతరం రాష్ట్ర నాయకులు స్వామి నాయక్, రవి నాయక్ మాట్లాడుతూ గిరిజనులు రాజకీయంగా రాణించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. రాజకీయ ప్రభుత్వ రంగాల్లో గిరిజనులకు న్యాయం జరిగినప్పుడే అభివృద్ధి సాధించిన వారం అవుతామని పేర్కొన్నారు. మైదాన ప్రాంతం గల 40 లక్షల ఓటర్లు గల ఉన్న గిరిజనులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 4 నెలలు పూర్తయినందుకు నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చెప్పేసి గిరిజన ప్రజా సమైక్య సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి 50% ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 20% గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. ఇదైతే మనము దాదాపు అంటే మన రాష్ట్రంలో గిరిజనులు 40 లక్షల ఓటర్ల పైనే ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మాకు ఏ విషయాల్లో కూడా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మాకు సముచిత న్యాయం చేకూర్చలేదు. ఈ ప్రభుత్వమైన స్పందించి గిరిజనులు న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు గత ప్రభుత్వంలో ఎస్టీలకు ఏ విధమైన సముచిత స్థానం లేదు. ఈ ప్రభుత్వంలో కూడా మీరు హామీలు ఇచ్చినారు మాకు రిజర్వేషన్ ఈ విధంగా కల్పిస్తామని. మాకు ఎస్సీ ఎస్టీలకు రేపు రాబోయే నామినేటెడ్ పదవులకు కూడా ఖచ్చితంగా మా గిరిజనులకు స్థానం కల్పించాలని కోరుకుంటూ. కాబట్టి మేము ఈ సభముఖంగా ఈ ప్రెస్ మీట్ పరంగా మేము తెలియజేసేది ఏమిటంటే గిరిజనులకు ఖచ్చితంగా 20% మా వాట వస్తుంది. ఆ 20% ఓన్లీ గిరిజనులతోనే భర్తీ చేయాలి. ఖచ్చితమైన ఉన్నతమైన పదవులు ఇవ్వాలి. చిన్న చిన్న పదవులు ఇచ్చేసి చెదుకుంటే గత ప్రభుత్వానికి ఏ విధంగా మన గిరిజనులు పడదోలేరో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో మద్యం మత్తులో ఓ డ్రైవర్ ప్రైవేట్ బస్సును నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ జయరాముడు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు డ్రింక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల నుండి ప్రొద్దుటూరు వెళ్తున్న ఇందూ ట్రావెల్స్ డ్రైవర్ మద్యం సేవించడంతో తనిఖీ చేసి మరో డ్రైవర్ను ఏర్పాటు చేసి ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎస్పీ గారు ఉత్తర్వులు, కర్నూలు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సాయంకాలం 7 గంటల నుంచి 8 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ప్రోగ్రామ్ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా. ఇందులో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ని చెక్ చేయడం జరిగింది. అతను దాంట్లో
తాగి ఉన్నాడని తెలిసింది. అందువల్ల అతని డ్రైవర్ని చెప్పి నెక్స్ట్ వేరే డ్రైవర్ని ఏదైనా ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా వేరే డ్రైవర్ని అరేంజ్ చేసి తీసుకోవడం, అతని పైన వెంకట డ్రైవర్ కేసు నమోదు చేయడం. పట్టణంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పందులను దూర ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రోగాలు ప్రబలకుండా పందులను ఏరివేసి కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పందులను ఏరివేసి సమీపంలోని అడవుల్లో వదిలివేస్తామని తెలిపారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం పోలీస్ సపోర్ట్తో 100% కూడా ఈ పందుల పట్టుకున్న కార్యక్రమాన్ని నిర్విఘ్నం కొనసాగిస్తున్నాం. మొదటి ఉదయం 9:30 మొదలుపెట్టారు, ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఈరోజు రేపు ఉదయం చేస్తారు. దయచేసి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. 100% పందులు నంద్యాల పట్టణంలో స్థానం లేదు అనేది మనం ప్రూవ్ చేయాలి 3 రోజులు. ఆ తర్వాత ఇదే కార్యక్రమాన్ని ఇదే టెంపోతో ఆవులని కూడా పట్టుకెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి గమనించండి, మేము ఇక్కడ చెప్పినట్టుది ప్రజారోగ్యమే ముఖ్యం. ప్రజలే ముందునే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, గౌరవ శాసనసభ్యులు కూడా ప్రత్యేకించి చెప్పారు. ఏమనంటే ఎట్టి పరిస్థితుల్లో పందులు కూడా ఉండడానికి వీల్లేదు, అదేవిధంగా ఆవులు కానివ్వండి, కుక్కలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి, కాబట్టి అవన్నీ కూడా 100% ఫేజ్ వైజ్గా తీసేయమని చెప్పారు. అనంతరం పట్టణ ఎస్ఐ షమీర్ బాషా మాట్లాడుతూ పందుల యజమానుల నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా మున్సిపల్ సిబ్బందికి ప్రొటెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నంద్యాల వన్ టౌన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క పందుల జీవాల గురించి ప్రజలు తిరిగే ప్రదేశాల్లో ఉండకూడదని, అడవి ప్రాంతాల్లో వదిలేయాలని చెప్పేసి ఆదేశాల మేరకు ఈ యొక్క ఇన్స్పెక్టర్ గారు, మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ గారుతో పాటు మా సిబ్బంది ఎటువంటి వాళ్ళకి ఆటంకరం కలగకుండా ప్రజల నుంచి అది వాళ్ళు ఈజీగా లిఫ్ట్ చేసి తీసుకుపోయేదానికి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేదానికి మాత్రమే మేము వాళ్ళతో పాటు పోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.